అండి నేను మీ సార్ తను ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ అండి సంగటి చికెన్ కర్రీ చికెన్ సంగటి చేసామండి మా ఇంట్లో కానీ సంగటి చూపించట్లేదు ఓన్లీ చికెన్ చూపిస్తాను చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఎలా చేసుకుంటాం చికెన్ చూపిస్తాను ఈరోజు మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలానే దాని మీద ప్రెస్ చేసే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది చికెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు ప్లీజ్ ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం రండి చికెన్ని ఇట్లా అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి నేను నానబెట్టి పెట్టాను అరగంట అయింది ఇప్పుడు మనం కూరకి రెడీ చేసుకున్నాం ముందు ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఆవాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూడా చేస్తున్నాను కలిపేసి కొంచెం ఉప్పు పసుపు చేసేస్తున్నాం టమాటాలు ఎర్రగడ్డలు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉప్పు పసుపు చేసుకుంటే నేను ఉప్పు సరిపడినంత కొంచెం పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఎర్రగడ్డ టమాటా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట కలిపేసి మూత పెట్టేసుకుంటాం చూడండి కూర మగ్గిపోయింది టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయింది కదా టమాటాలు ఎర్రగడ్డ మగ్గిపోయింది నా స్టైల్ అయితే ఇదేనండి నేను ఇలాగే చేస్తాను చికెన్ దండి దీంట్లో మసాలా వేసుకోవాలి దీంట్లో ధనియాలు కొబ్బరి తెల్లగడ్డ అల్లము కొత్తిమీర వేసింది రుబ్బిందండి ఇది పేస్ట్ కేజీ చికెన్ తీసుకొని నేను మాత్రం పడుతుంది మసాలా మసాలా కొంచెం మగ్గనీయాలి పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టేసి మసాలా మగ్గింది చూడండి మన మసాలా మగ్గిపోయింది బాగా ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత కారం వేసుకున్నాం కారం కూడా వేసేసాక బాగా కలిపేసి మళ్ళీ దీన్ని మూత పెట్టేసి కారం పచ్చి వాసన పోయేదాకా మగ్గనీయాలి కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గనంత కారం కూడా పచ్చి వాసన పోయేదాకా కారం కూడా పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం దీంట్లోకి ఇదండి చికెన్ శుభ్రం చేసేసి తీసేసుకుని ఇది వేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా కలిపేసుకోవాలండి మసాలాలోకి ఇంకా దీంట్లో మనం నీళ్ళు ఏమి వేయనక్కర్లేదు దీంట్లో చికెన్లోనే నీళ్ళు ఊరుతాయి అన్నమాట మనకి కలిపేసి ఇది మూత పెట్టేస్తే ఆవిరికి చికెన్ మగ్గిపోతుంది దీంట్లోనే మనకి నీళ్ళు వస్తాయి అన్నమాట ఇంకా నీళ్ళు ఏమి వేయక్కర్లేదు చికెన్ కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకున్నాం చూడండి మన కూర రెడీ అయింది నేను వాటర్ వేయలేదు చూడండి బాగా నీళ్ళు ఊరుతాయని చెప్పాను కదా మనకి గ్రేవీ సరిపోతుంది ఇంకా ఇంకా కొంచెం ఉడికినా పర్లేదు నేను సంగట్లోకి చేశాను చికెన్ అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నంలో కనుకో ఇంకా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది రెడీ అయిందండి మనకు కూర కొత్తిమీర వేసేసుకొని చికెన్ రెడీ చూడండి చికెన్ బాగా నూనె అంతా బయట తేలింది రెడీ అయింది మన చికెన్ కర్రీ